అమ్మ పేరు మీద పెన్షన్? అమ్మదే అమ్మదే పెన్షన్ వాళ్ళకి రావాలా? అమ్మకే తప్పున్నది. ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి సంబంధించినటువంటి మీడియా సాధనాల్లో వస్తున్న అంశాలు ఏంటంటే, ముఖ్యంగా 2017 నుంచి వాహనాల కొనుగోళ్ళు, అదేవిధంగా మరి పరికరాలు ఏవైతే ఉన్నాయో పనిముట్లు, ఇవల్ల ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి అనేక సార్లు మేము ఆందోళన చేశాం. కార్మికులకి టార్చ్ లైట్లు కానీ షూ కానీ ఇవ్వట్లేదు. అదేవిధంగా రోడ్డు ఏదైతే లీకేజ్ జరుగుతుంటాయో వాటికి మరి బ్రేక్ చేయడానికి మిషన్ ఇవ్వమంటే మరి మున్సిపల్ కార్మికులకు అది ఇవ్వట్లేదు. రెండోది శానిటేషన్కి సంబంధించినటువంటి యూనిఫామ్స్, మరి అదే చెప్పులు నూనెలు, ముఖ్యంగా ఈ తోపుడు బండ్లు నాసిరకం తీసుకొచ్చారు. వెహికల్స్ కూడా గతంలో తీసుకొచ్చినటువంటి వెహికల్స్ కూడా కనీసం ఒక వెహికల్, ఒక కార్ కానీ, ఒక డ్రైవర్, ఒక ట్రాక్టర్ కానీ కనీసం దాని లైఫ్ అంటే గ్యారంటీ ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇస్తుంది కంపెనీ. కానీ తీసుకొచ్చిన నెల రోజులకే వాటికి సంబంధించిన లైనర్స్ కానీ, ఆ బ్రేక్ పట్టీలు కానీ, ఇంజన్ డౌన్ కానీ, ఇట్లాంటి పరిస్థితి జరిగింది. అవన్నీ కూడా కార్మికుల మీద ఒత్తిడి, లేదా యూనియన్గా ఎక్కడన్నా జరిగినప్పుడు యూనియన్గా గట్టిగా కార్మికుల తరఫున మాట్లాడితే వాటిని తీసుకుపోయి కంపెనీ మన రిపేర్కి పెడితే ఆ రిపేర్కి లక్షల రూపాయలు తగలబెడతా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మంచి వెహికల్స్ తీసుకొస్తే ఇలా ప్రజలకి రూపాయి జమ చేసి ఇవాళ పనుల రూపంలో, ఇవాళ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కూడా వీళ్ళ బిల్ కలెక్టర్ రాత్రి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఇంటింటికి తిరిగి పనులు వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నారు. మరి ఆ వచ్చిన డబ్బులు కనీసం సద్వినియోగం అవుతున్నాయంటే ఇలా కొద్ది మంది అధికారుల యొక్క దుర్మార్గపు మరి దురాశ మూలంగా మరి కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఇవన్నిటి మీద ఎంక్వైరీ జరిపి జవాబుదారితనంగా ఉండాలా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మున్సిపల్ శాఖలో 5,000 కోట్ల అవినీతి జరిగినట్టు మరి పత్రికలలో కానీ లేదా అసెంబ్లీలో కానీ చర్చ జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో కూడా జరిగినటువంటి అక్రమాల మీద ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధ్యులను గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళ నుంచి రికవరీ పెట్టాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.